अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद कलीम ट्रस्ट न्यूज़ ऑफ इंडिया की जानिब से आपका इस्तकबाल करता हूं। देखते हैं आज की अहम खबरें। త్రీ టైమ్స్ కాల్ వచ్చింది అని మనకి తెలిసింది. ఆ నంబర్కి ఫోన్ చేస్తే అది ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది అని. సో ఇంకా వేరే నంబర్స్ని కూడా మేము చెక్ చేస్తే ఆ వన్ పర్టికులర్ నంబర్కి మేము కలిస్తే అప్పుడు చెప్పారు దట్ ఈ వ్యక్తి సురేష్ అనే వ్యక్తి నా ఫోన్ నుంచి కూడా ఆ అమ్మాయికి చేశారు అని చెప్పారు. సో దెన్ వీ గాట్ సస్పెషన్ అబౌట్ దిస్ అక్యూజ్డ్ పర్సన్. సో సీసీటీవీ ఫుటేజెస్ కూడా వెరిఫై చేశాము ఏరియాలో. సో అప్పుడు మనకి వన్ దిస్ లేడీ ఒక బైక్ మీద ఎక్కినట్లు కనపడుతుంది సాయంత్రం ప్రాంతంలో. అండ్ ఆ వ్యక్తి డీటెయిల్స్ మనకి తెలీదు, బట్ బైక్ నెంబర్ అని తీసుకున్న తర్వాత మేము బైక్ టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ అని తెలిసింది. అండ్ బైక్ నెంబర్ కూడా AP 29 AM 9372 అని తెలిసింది. సో దెన్ అది యాప్రాల్ సైడ్ దగ్గర వెళ్తుంది అని ఇంత మాత్రం మనకి సీసీటీవీ ఫుటేజ్లో దొరికింది. దెన్ ఈ యెస్టర్డే మార్నింగ్ ఆ సురేష్ అని అబ్బాయి ఎవరు ఫోన్ నుంచి కాల్ వచ్చిందో ఈ లేడీకి, వాడిని తీసుకొని వచ్చి కొంచెం మాట్లాడిన తర్వాత ఫస్ట్ మనకి కరెక్ట్గా చెప్పలేదు. దెన్ లేటర్ ఆన్ హీ అడ్మిటెడ్ దట్ హీ న్యూ దిస్ లేడీ బిఫోర్ హ్యాండ్, కొంచెం మాత్రమే తెలుసు. సో లేబర్ పని ఇప్పిస్తాను మీకు అని 9th రోజు ఫోన్ చేసి ఒక డిఫెన్స్ కాలనీ ఏరియాలో యూ మీట్ మీ దేర్ అని చెప్పిన తర్వాత అక్కడ వాళ్ళు కలిసి దెన్ ఇద్దరు యాప్రాల్ సైడ్లో పని పెట్టిస్తానని తీసుకొని వచ్చి అక్కడ సాయంత్రం టాడీ షాప్లో కూడా ఆమెకి టాడీ పిలిపించి దెన్ ఈ కౌకూర్ విలేజ్ ఏరియాలో జవహర్ నగర్ పిఎస్ లిమిట్స్కి వస్తుంది, అక్కడ ఆమెని తీసుకొని వెళ్ళి ఆమెని స్ట్రాంగ్యులేషన్ చేసిన తర్వాత ఆమె వేసుకున్న గోల్డ్ ఇయర్ రింగ్స్ అండ్ గోల్డ్ పుస్తలు అదన్నీ తీసుకొని ఆమె బాడీని అక్కడే డంప్ చేసి వెళ్ళిపోయారు. వీళ్ళ హిస్టరీ చూస్తే వీళ్ళ పేరు పిక్కాలి సురేష్ అని, ఈజ్ రెసిడెంట్ ఆఫ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వ్యాపిల్లి విలేజ్ మండల్ కర్నూల్ డిస్ట్రిక్ట్. హీస్ 28 ఇయర్స్ ఓల్డ్. ఎర్లియర్ ఆల్సో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ కేస్ రీసెంట్లీ 2020లో. వాళ్ళ యంగర్ బ్రదర్ వచ్చేసి సుమన్ అని ఒక మైనర్ అమ్మాయితోటి హీ ఎలోప్డ్. సో ఆ అమ్మాయిని తీసుకుని వచ్చి వీళ్ళింట్లో ఈ అక్యూజ్డ్ సురేష్ వాళ్ళ ఇంట్లోనే పెట్టారు. సో అప్పుడు కర్నూలు డిస్ట్రిక్ట్లో వ్యాపల్లి పిఎస్ వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేసి ఇన్ 2020 క్రైమ్ నెంబర్ 142/2020 అండర్ 366A 376 రెడ్ విత్ 34 సెక్షన్ 3 and 4 ఆఫ్ పోక్స్వార్. సో వీళ్ళు వాళ్ళకి రెసిడెన్స్ ఇచ్చారు అని, ఈ ఆల్సో హెల్ప్డ్ ఇన్ దట్ ఎలోప్మెంట్ ఆఫ్ దట్ గర్ల్ అని వీళ్ళని కూడా రిమాండ్ చేశారు. సో అప్పుడు బెయిల్ అమౌంట్ కానీ వాళ్ళ ఫ్రెండ్ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. సో హీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అండ్ అప్పుడు ఇక్కడ హైదరాబాద్కి వచ్చి హీ వాజ్ ఎర్నింగ్ లివింగ్ బై ఈ ముగ్గులు పెడతారు కదా, అది అమ్మదానికి స్టార్ట్ చేశారు ముగ్గు బిజినెస్లో. అప్పుడు ఈ లేడీ ఫ్రెండ్ అయ్యారు. సో దెన్ లేబర్ పని ఉంది అని తెలిసి సో హీ ఆమెని ఆకర్షించారు, మీకు లేబర్ పని ఇప్పిస్తాను అని. 9th రోజు ఫోన్ చేసి మీరు ఇక్కడ రండి నేను మీకు లేబర్ పని ఇస్తాను అని చెప్పి ఆమెని కౌకూర్ ఏరియాకి తీసుకొని వెళ్ళి మర్డర్ చేశారు. సో ఇది మనకి యెస్టర్డే సాయంత్రం బై 9:30 అంటే 9 o'clock వాళ్ళని మార్నింగ్ తీసుకొని వచ్చి బై 9:30 మొత్తం హీ అడ్మిటెడ్ దెన్ బాడీ కూడా ఇక్కడ చూపించి తర్వాత వాళ్ళు వేసుకున్న షర్టు బికాస్ రక్తం ఉంటుంది అది వాళ్ళ ఇంటి దగ్గర వచ్చేసి డంప్ కూడా చేశారు. సో ఇప్పుడు బాడీని కూడా రికగ్నైజ్ కూడా చేశారు వాళ్ళ అబ్బాయి. సో దిస్ ఇస్ ద ఎక్స్ట్రీమ్లీ గుడ్ వర్క్ డన్. అంటే ఒక అమ్మాయి లేడీ మిస్సింగ్ అని ఫస్ట్ కేసు రిజిస్టర్ అయిన తర్వాత బికాస్ ఈవెన్ వాళ్ళ అబ్బాయి ఏమీ సస్పెక్ట్ చేయలేదు ఎవరి మీదను కూడా ఏమీ లేదు. అండ్ ఇమీడియట్లీ బికాస్ ఆఫ్ టెక్నికల్ డేటా దట్ వీ హ్యావ్ సిడిఆర్ అనాలిసిస్ ఉండొచ్చు ఆర్ మేబీ సీసీటీవీ ఫుటేజెస్,
and the good work of Inspector Neeradmit and DI Neeradmit, we are able to crack this case in a short period of time.